ఇండియాలో యూజువలీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ దట్ థైలసీమియా అనే ఒక డిజీజ్ ఉందని మోస్ట్లీ తెలీదు చాలామందికి. యాక్చువల్లీ పర్సనల్ అనాలిసిస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ యూనో 8 out of 10 పీపుల్కి తెలీదు థైలసీమియా, దెర్ ఈస్ అ డిజీజ్ కాల్ థైలసీమియా అని. సో ముందు పీపుల్ని అవేర్ చేయాలి వాట్ ఈస్ థైలసీమియా. థైలస్ మీన్స్ సి, ఈమియా మీన్స్ ఎనీమియా. Because it is first detected in Mediterranean area, that means Mediterranean Sea area, surrounding that particular countries, this particular disease has been there described, wherein the person's blood is just like there the sea water. Sea water means water like. Means is a RBC or hemoglobin will be reduced. But because normal person should have there this hemoglobin, more than there is 12.5 grams, maybe roughly you can say 11 grams to something around 18 grams like this. But these people will have reduction of this hemoglobin at a level of this 4 grams, 5 grams repeatedly. Why it is occurring there is repeatedly means the RBC in our body will survive for a period of roughly 120 days. But in these persons, the RBC will survive only about 20 to 25 days. So every 20 to 25 days you have to give the blood to those persons who are having the deficiency of hemoglobin in RBC of the person. Because it is not a normal hemoglobin, it is an abnormal hemoglobin. It is called a thalassemic hemoglobin, wherein the defect is lies in the ఆల్ఫా అండ్ బీటా అమైనో యాసిడ్స్ ఆర్ బీటా గ్లోబులిన్స్ ఆర్ దేర్ గ్లోబులిన్స్ ఆర్ చైన్స్ ఆర్ దేర్ ఇన్ దోస్ థింగ్స్ ది డిఫెక్ట్ విల్ లైస్ ఇన్ దట్. ఇట్ ఈస్ అ హెరిడిటరీ డిజార్డర్. ఇన్ యువర్ డ్యూరేషన్ ఆఫ్ బీయింగ్ అ డాక్టర్ ఎన్ని కేసెస్ థైలసీమియా ఎన్ని కేసెస్ వచ్చి థైలసీమియా ఎన్ని కేసెస్ వచ్చాయింది అనేటువంటి సరైనటువంటి స్టాటిస్టిక్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్లీ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ మీరు ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా అవేర్నెస్ అనేటువంటిది ఎవరికి లేదు. ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఎవరికి అవేర్నెస్ లేదు. డయాగ్నోసిస్ అనేటువంటిది కూడా చాలా డిఫికల్ట్ డయాగ్నోసిస్. ఎందుకంటే ఒక చైల్డ్ కనుక వచ్చినట్లయితే ఆ చైల్డ్కి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ హెచ్బి తగ్గిపోవడం కానీ అయిపోయేటప్పుడు కల్లా అప్పుడు డాక్టర్కి డౌట్ వచ్చి దెన్ దే విల్ సెండ్ ది బ్లడ్ శాంపుల్ ఫర్ ది హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్. దట్ మీన్స్ ది హీమోగ్లోబిన్ ఈజ్ సపరేటెడ్ ఇన్ టు డిఫరెంట్ కాంపోనెంట్స్ బై మీన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోఫోరసిస్ అండ్ వెదర్ ది పర్సన్ విల్ హ్యావ్ నార్మల్ హీమోగ్లోబిన్ ఆర్ నాట్. ఇన్ దట్ ఓన్లీ దే విల్ డయాగ్నోస్ ది పర్సన్ విల్ హ్యావ్ ది థాలసిమియా ఆర్ నాట్. ఇట్ ఈస్ థాలసిమియా, ఇట్ మైట్ బి థాలసిమియా మేజర్, థాలసిమియా మైనర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అవేర్నెస్ లేకపోవడానికి ఏంటంటే ఫస్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఎక్కడ కూడా లేదు. వాళ్ళు డయాగ్నోస్ అయిన తర్వాత ఏం చేస్తుంటారు, హైదరాబాద్కి వెళుతుంటారు యూజువల్గా. థాలసిమిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పి తెలుస్తుంది, వాళ్ళేమో అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ ఇవ్వడం ఒకటి, మెడిసిన్ సెట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ ఇవ్వడం ఒకటి జరుగుతుంది. మేము ఇక్కడ థాలసిమియా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఈస్ట్ గోదావరిలో పర్టికులర్లీ రాజమండ్రిలో 2007 తగ్గించి నేను క్రియేట్ చేశాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్ మంత్ ఒక 3 to 4 bags పర్ మంత్ ఇచ్చేవాడిని. నవ్ ఐఎమ్ గివింగ్ దర్ ది 60 to 70 bags పర్ మంత్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మోస్ట్లీ వితౌట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ది డాలర్. బట్ నా స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఈస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇట్ విల్ బి మోర్ దాన్ దర్ ది 500 థాలసిమిక్ కేసెస్ ఆర్ దేర్. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ అన్నోన్ అండ్ సర్టన్ కేసెస్ ఆర్ నోన్. బ్లడ్ టెస్ట్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, లైక్ ఎప్పుడు వెళ్ళినా ట్రీట్మెంట్ కోసం నార్మల్ చిన్నదానికైనా బ్లడ్ టెస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మైనర్ థైలసీమిక్ కూడా మోస్ట్లీ చాలామంది ఉంటారు మైనర్ థైలసీమిక్ అని అంటున్నారు. సో డోంట్ యూ థింక్ బ్లడ్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు థైలసీమియాకి రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ కూడా దాంట్లో యాడప్ చేస్తే లైక్ దట్ లైక్ అవేర్నెస్ పెరుగుతుంది కదా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ టెస్ట్ అనేటువంటిది డౌట్ వచ్చినప్పుడే చేయిస్తారే తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్కి మటుకు చేయించరు. ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 2 to 3,000 rupees. మీరు చెప్పినటువంటిది ఎలాగంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం చేయొచ్చు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఎలాగంటే మనకి ఏదైనా ఒక పెద్ద
ఫండ్ కనుక గవర్నమెంట్ కనుక ఇచ్చినట్లయితే ఎలాగంటే మీరు థాలసీమియా దాని గురించి ఒక ప్రాజెక్ట్ అనేటది మీకు ఇస్తున్నాము, యూ టేక్ దట్ పర్టికులర్ ప్రాజెక్టు, హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సెస్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేటది చేయండి అని చెప్పి దానికి కావలసినటువంటిది మిషన్స్ ఒకటి, దానికి కావలసినటువంటిది కిట్స్ ఒకటి మనకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కనుక సప్లై చేసినట్లయితే వీ కెన్ గో టు మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ యాజ్ వెల్ అదర్ ద కాలేజెస్ అండ్ ఆల్సో ది బిఫోర్ మ్యారేజ్ ఆల్సో బోత్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ అదర్ ద బాయ్స్ వీ కెన్ గో ఫర్ దిస్ పర్టికులర్ టెస్ట్. అడ్వాంటేజ్ ఆఫ్ ది టెస్ట్ ఏంటంటే సపోజ్ ఇద్దరు థాలసీమియా మైనర్ కనుక ఇద్దరు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ది ఛాన్సెస్ ఆఫ్ ది చైల్డ్ టు బి థాలసీమియా మేజర్ ఈజ్ 25-50%. డెఫినెట్లీ దట్ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ఇట్. దిస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది ఫోర్స్ ఆల్సో, నాట్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ గ్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ అండ్ అదర్ ఏరియాస్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ దీస్ కేసెస్ అండ్ వేర్ ప్రీవియస్లీ ఇట్ విల్ బి అరౌండ్ 30% థాలసీమియా డయాగ్నోసిస్ దే కుడ్ ఏబుల్ టు డూ ఇట్. నౌ ఇట్ హ్యాస్ బీన్ కమ్ డౌన్ టు 0.01% బై దిస్ పర్టికులర్ మ్యాండేటరీ కంపల్సరీ టెస్టింగ్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ టు ఆల్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ టు ది అడల్ట్స్ పర్టికులర్లీ బిఫోర్ మ్యారేజ్ అండ్ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ షుడ్ బి డన్ ఆల్సో త్రూ దిస్. గవర్నమెంట్కి మీరు అపీల్ చేశారా లైక్ దిస్ కైండ్ ఆఫ్ యునో ట్రీట్మెంట్ లైక్ టెస్ట్ ఇస్ కంపల్సరీ? అపీల్ అనేటువంటిది హీమో ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా ఒకటి ఉంది మనకి ఇక్కడ. సికిల్ సెల్ ఎనీమియా తరితే ట్రైబల్ ఏరియాస్లో చాలా కామను, రిపీటెడ్గా తరితే చెప్తూ ఉంటాం, బట్ గవర్నమెంట్ అనేటువంటిది పట్టించుకోదు ఫస్ట్. ఈవెన్ థాలసీమియా దాని కొరకు కూడా మేము చాలాసార్లు అనేటువంటిది ఈ మధ్యన అవేర్నెస్ అనేటువంటిది బాగా పెరిగింది కాబట్టి లోకల్ సపోర్టర్స్కి ఈవెన్ ఏపీ శాఖలో ఉండేటువంటి హెడ్స్కి వీళ్ళందరికీ కూడా రిపీటెడ్గా చెప్తున్నాం. మాకేంటంటే బ్లడ్ బ్యాంక్ దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆల్ థాలసీమిక్ చిల్డ్రన్ సికిల్ సెల్ ఎనీమియా అండ్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ ప్లాస్టిక్ ఎనీమియా పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ ఇవ్వమని చెప్పి తిరుగుతూ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది బ్లడ్ బ్యాంక్స్ అనేటువంటిది పట్టించుకోదు, ఎవరు కూడా పట్టించుకోరు. అసలు ఇంకా చెప్పాలంటే థాలసీమియాకి మాకు ఆ ప్రొవిజన్ లేదు, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వమని చెప్పి చెప్పేస్తారు, బట్ మేము మటుకు ఆ విధంగా మటుకు చేయట్లేదు. ఇప్పుడు కూడా 70 bags అనేటువంటిది ఎవ్రీ మంత్ 70 bags అనేటువంటిది అలా వెళ్ళిపోతుంటాయి కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్కి చెప్పినా సరే బట్ అంత యాక్షన్ అనేటువంటిది దీని గురించి మటుకు తీసుకోవట్లేదు. మేబీ ద గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అవేర్నెస్. సో ఇవాళ జరుగుతున్న క్యాంప్లో థాలసీమియా టెస్ట్ జరుగుతుంది, సో ఆ మషీన్ దట్ హెమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ మషీన్ ఇక్కడికి తెప్పించారా? లేదు, ఇక్కడ ఏంటంటే మనకి బ్లడ్ శాంపుల్స్ అనేటువంటి కలెక్ట్ చేసి ఇంకో చోటకి థర్డ్ పార్టీకి సపోజ్ ర్యాన్బ్యాగ్స్ కానీ ఇంకో చోట కానీ ఇతర వాళ్ళు పంపిస్తే అక్కడ ఉన్నటువంటి మిషన్స్ దాంతో చేస్తారు. బయోరాడ్ మిషన్స్ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఉంటాయి, బయోరాడ్ మిషన్స్ ఆర్ దర్ దిస్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ వెరీ యాక్యురేట్ టైప్ ఆఫ్ దర్ దిస్ మిషన్స్. అలాంటివి మనం పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఇక్కడే చేయొచ్చు. మేబీ ది మిషన్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 10-20 lakhs ఉంటుంది, బట్ రికరెంట్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటుంది, 150 per test అనేది నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో అయితే 150-200 rupees ఈజీగా పడుతుంది. దాంతో ఒక ప్రాజెక్ట్ కనుక మనం టేకప్ చేసి ఎవరైనా స్పాన్సర్ చేశారనుకోండి డెఫినెట్గా మనం పెట్టచ్చు, పెట్టి అన్ని స్కూల్స్కి వాళ్ళకి స్కూల్స్కి కాలేజెస్కి అన్ని చోట్లకి వెళ్ళి ఇలా ఈ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి ఎవరైనా కేసు కనుక డిటెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ముందుగా అడ్వైజ్ ఇచ్చి నా ఉద్దేశంలో ఇదివరకు చూడండి హెచ్ఐవి తరది టెస్ట్ వచ్చేటప్పటికల్లా నా హెచ్ఐవి టెస్ట్ హ్యాస్ బికమ్ తరది బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారిటికల్గా ది హెచ్ఐవి టెస్ట్ షుడ్ బి డన్ అన్నారు. ఆ టైం ఉన్న తర్వాత చాలా గొడవలు కూడా వచ్చాయి పెట్టినప్పుడు, బట్ ఇట్ హ్యాస్ బికమ్ తర్వాత మ్యాండేటరీ 2 days. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్ ఆర్ తర్వాత అండర్గోయింగ్ దిస్ పర్టికులర్ తర్వాత టెస్ట్ ఆల్సో హెచ్ఐవి టెస్ట్ అండ్ సో దట్ ది చిల్డ్రన్ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ తర్వాత ఎగ్నెస్ట్ తర్వాత హెచ్ఐవి టెస్ట్. సిమిలర్ వేలో మనకి థాలసీమియా మేజర్ చైల్డ్ అనేటువంటిది మనకి లేకుండా ఉండాలి. థాలసీమియా మేజర్ చైల్డ్ అనేటువంటిది ఉన్నట్లయితే ఎవ్రీ 20 days ఆర్ 25 days బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటిది కంపల్సరీగా చేస్తుంటారు.
వన్ ఇయర్లో నాట్ లెస్ దాన్ 18 to 20 ట్రాన్స్ఫ్యూషన్స్ కావాలి. వాళ్ళు మీరు చిల్డ్రన్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకి ప్రోక్ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా రాడ్ తేలిపోయి ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే క్యాన్యులస్ పెడుతుంటారు, చేస్తుంటారు, చాలా మిజరబుల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ బి పనిష్మెంట్ టు దిస్ పేరెంట్స్ ఫ్రాంక్లీ, అండ్ విచ్ ది చిల్డ్రన్ ఆర్ నో వే కన్సర్న్ విత్ దట్. ఇప్పుడు వింటున్నాం మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఆల్సో ట్రీట్మెంట్ ఫర్ థైలసీమియా. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి కొంచెం డీటెయిల్స్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి వన్ ఆఫ్ ది పెర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి టుడే ది నోషన్, అంటే 70 to 80% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి అంటున్నారు. బట్ నేను చెప్పింది బోన్ మ్యారో అనేటువంటిది చాలా సింపుల్ ఇష్యూ అనేటువంటిది కాదు, వెరీ ఎక్స్పెన్సివ్ టైప్ ఆఫ్ ది ఆపరేటివ్ ప్రొసీజర్స్. రఫ్గా 20 to 20 lakhs అయిన మినిమం ఉంటుంది. స్ట్రిక్ట్ స్టెరైల్ ప్రికాషన్స్ అండ్ కండిషన్స్ అనేటువంటిది కావాలి. కండిషన్స్ అంటే స్టెరైల్ కండిషన్స్ అంటే ఆ రూమ్ అనేటువంటిది అంతా కూడా చాలా క్లీన్గాను ఏ రకమైనటువంటిది ఇన్ఫెక్షన్స్ లేనటువంటి రూమ్లో ఇలాంటి ప్రొసీజర్స్ అనేటువంటిది చేయాలి. దీంట్లో కూడాను ఎవరు పడితే వాళ్ళ బోన్ మ్యారో ఎక్కించడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఉందంటే వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేదంటే ఫాదర్ కానీ మదర్ కానీ వీళ్ళకి ఈ బోన్ మ్యారో ఆ బోన్ మ్యారో సూట్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తారు. దాన్ని హెచ్ఎల్ఏ టెస్టింగ్ అంటారు, హ్యూమన్ ల్యూకోసైటిక్ యాంటీజెన్ టెస్టింగ్ అంటారు. ఈ రెండు కూడా సూట్ అవుతుంది అని చెప్పి కంక్లూషన్ వచ్చిన తర్వాత ఆ ఎవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ముందు ప్రీ ఆపరేటివ్గా టెస్ట్లు అనేవి చేసి వాళ్ళ బోన్ మ్యారో సపరేట్ చేసి ఒక 20 lakhs వర్తేటది మిషన్ ఎఫెరిసిస్ మిషన్ ఉంటుంది, సపరేట్ చేసి అవన్నీ కూడా -40 degrees టెంపరేచర్ దగ్గర పెడతారు, స్టోర్ చేసి పెడతారు. ఈ చైల్డ్కి ఏం చేస్తారు అంటే ఇతను హాస్పిటల్లో తర్వాత అడ్మిట్ చేసుకుని అతని యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది ముందు రిడ్యూస్ చేస్తారు, దానికి డ్రగ్స్ వాడతారు, వాటిని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటారు. అంటే అతని ఇమ్యూనిటీ రిడ్యూస్ చేస్తారు. రిడ్యూస్ చేసి బోన్ మ్యారో అంతా కూడాను డ్రైగా అయిపోయేటట్టు చూస్తారు. అంటే బోన్ మ్యారోలో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ పర్సను ఒక నాట్ లెస్ దాన్ ఒక 10 days బెడ్ మీద వెజిటబుల్లా అలా పడుకోవాలంతే, చేయి కూడా ఇలా పైకి లేవలేడు. చూసే పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే చాలా ప్యాథెటిక్గా ఉంటుంది చెప్పాలంటే. ఒకప్పుడు వాళ్ళే అవుతూ ఉంటారు, ఏంటిది మన చైల్డ్ అనేటువంటిది ఎలా అయిపోయారు, ఏంటిది మనం అనవసరంగా అది మనం ఈ టెస్ట్ అనేటువంటిది చేస్తున్నావా లేకపోతే ఆపరేషన్ చేస్తున్నావా అంటారు. అయిన తర్వాత ఇమ్యునో సప్రెషన్ తర్వాత చేసిన తర్వాత దాంట్లో సెల్స్ అన్నీ కూడా కిల్ చేసిన తర్వాత అప్పుడు ఆ బోన్ మ్యారో తీసుకుని దీంట్లో ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ కొత్త సెల్స్ అనేటువంటి వచ్చిన తర్వాత ఈ కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యి మళ్ళీ ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కానీ ప్రాబ్లం మటుకు మీకు ఎక్కడ జరుగుతుందంటే సూట్ అయినట్లయితే పర్వాలేదు. సపోజ్ సూట్ అవ్వలేదు అంటే గ్రాఫ్ట్ రియాక్షన్ కనుక, అంటే ఇది ఎంత కూడా బోన్ మేర గ్రాఫ్ట్ గ్రాఫ్ట్ సపోజ్ మనకి స్కిన్ గ్రాఫ్ట్ ఒకప్పుడు రియాక్షన్ వచ్చి తిరిగి సూట్ అవ్వకుండా పోతుంది, అలాగే బోన్ మ్యారో గ్రాఫ్ట్ కూడా రియాక్షన్ వచ్చేటప్పుడు సూట్ అవ్వకుండా పోతుంది, అది కూడా చెప్పండి. అప్పుడు 20 lakhs అనేటట్టు మనకి వేస్ట్ అయిపోతుంది చెప్పండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించినాక లైఫ్ ఎంత ఉంటుంది? అతను బ్లడ్ తీసుకోవాల్సిన మళ్ళీ సక్సెస్ కనుక అయినట్లయితే అతను రిపీటెడ్గా బ్లడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హీమోగ్లోబిన్ స్టాండర్డ్గా 12.5 grams 13 grams బాగా మెయింటైన్ అవుతుంది. ఈ పోకింగ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఏవి ఉండవు. సో సార్ డెలివరీ అయినాక అంబలికల్ కార్డ్ దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి, రిచ్ ఆఫ్ బ్లడ్ అని అంటారు. సో అది కొన్ని ప్లేసెస్లో స్టోరేజ్ కోసం ఉంటుంది, అది లైక్ ఫ్యూచర్లో పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాంపెన్సేట్ చేయడానికి. సో అది థైలసీమిక్ పేషెంట్స్కి కాంపెన్సేట్ అవ్వదా? కాంపెన్సేట్ అవ్వడానికి ఏంటంటే దీంట్లో డెలివరీ అయిన తర్వాత ఉండేటువంటి స్టెమ్ సెల్స్ అనేటువంటిది ఈ చైల్డ్ 20 years వచ్చే వరకు కూడా ఈ స్టెమ్ సెల్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి డిసీజెస్ వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అంబలికల్ కార్డ్లో ఉండేటువంటి స్టెమ్ సెల్స్ ఆ చైల్డ్ కాబట్టి దానికి చైల్డ్కి సపోజ్ ఏదైనా స్టెమ్ సెల్స్ రిక్వైర్మెంట్ ఉంటే జాయింట్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ లేదా హార్ట్ దగ్గర కానీ ఏదైనా ఒక రిక్వైర్మెంట్ స్టెమ్ సెల్స్ థెరపీ కనుక ఇచ్చినట్లయితే రికవర్ అవుతాడు అని చెప్పి తిరుగుతుంది అన్నట్లయితే డెఫినెట్గా మనం చేయించగలిగి
కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ అనేటువంటిది ప్రైవేటు పబ్లిక్ రెండు టైప్లో ఉంటుంది. అది ప్రైవేట్ అనేటువంటి కల్లా మనం వీఆర్ పేయింగ్ ఫర్ దట్ ఇన్సూరెన్స్ అంతా చేసి మేబీ 60,000 or 80,000 సంథింగ్ ఎంత అవుతుంది. 20 డేస్ వరకు 20 ఇయర్స్ వరకు వాళ్ళు స్టోర్ చేస్తుంటారు. బట్ అలా కాకుండా పబ్లిక్ అయితే, పబ్లిక్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్సన్స్ అని చెప్పి అన్నట్లయితే మనకి అడ్వాంటేజ్ అనేటువంటి ఏంటంటే వాళ్ళ హెచ్ఎల్ఏ టైపింగు గ్రూపింగు అన్నీ కూడా ఎదురు సరిపోయినట్లయితే ఈ స్టెమ్ సెల్స్ కూడా ఆ చైల్డ్కి అనేటువంటిది డెఫినెట్గా మనం యూజ్ చేయొచ్చు. సో ఇవాళ ఈ మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేయడం వల్ల ఎంతమంది వరకు అవేర్నెస్ పెరిగి ఉంటుంది అని అనిపిస్తుంది మీకు? అంటే అవేర్నెస్ పెరిగిందంటే నేను ఇదివరకు ఆర్గనైజ్ చేసిన క్యాంప్ చూస్తే ఇప్పుడు వచ్చినట్టుండదు వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది తీసి వచ్చారు. బట్ ఇదంతా కూడా మనం చెప్పాల్సి ఉంటే విక్రమ్ జైన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన జైన్ అసోసియేషన్ దాంట్లో దొరికితే ప్రెసిడెంటు, అండ్ ఇది కాకుండా మహావీర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి కీ పర్సన్. ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి థాలసీమియా గురించి అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసి మీరు ఇలా ఇచ్చినట్లయితే పిల్లలు బెనిఫిట్ పొందుతారు అని చెప్పి వాళ్ళకి ఒక మోటివేషన్ లాంటిది తీసుకొచ్చి ఇంత ఇదిగా చేసినందుకు, ఇది కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్ చాలామంది తీసి మొబిలైజ్ చేసినందుకు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చినట్లయితే అట్లీస్ట్ ఈ పోస్టర్స్ అనేటువంటి చూస్తే వాట్ ఈజ్ థాలసీమియా అనేటువంటిది అట్లీస్ట్ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇవ్వడానికి ముందుకు రావడానికి, లేకపోతే థాలసీమియాకి చైల్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి అనేటువంటిది డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది.